శ్రీకాకుళం జిల్లా రామతీర్థాల క్షేత్రంలో శ్రీరాములు వారి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని యువ నాయకుల రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ నిరసన తెలియజేస్తున్న భక్తులకు సంఘీభావాన్ని వ్యక్తపరిచారు. ఒక కుర్రోడికి లక్షణాలు ఎలా ఉండాలి అంటే రాముల్లా ఉండాలని అనుకుంటాం. అలాంటి ప్రాముఖ్యతమైన రామాలయంలో రాముడు విగ్రహానికి రక్షణ లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వింటాను చూస్తాను అని చెప్పిన నేత ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక వినట్లేదు చూడట్లేదు. హిందువుల మనోభావాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి రావటం జరుగుతుంది, కానీ ఆయన ఈ గుడి దగ్గరికి వచ్చి సంఘీభావం కూడా ఇక్కడ ఉన్న ఎవరికి కూడా తెలియజేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా కొమ్ము కాయకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు చూస్తుంటే మాత్రం అలా చేస్తున్న విధంగా కనబడుతుంది. ఇలా అయితే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం చాలా దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.